ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు కళ్యాణ వెంకటేశ్వరుడు యోగ నరసింహుడై మనకందరికీ కూడా దర్శన భాగ్య స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సాధు పరిత్రాణం అనేటువంటి సంకల్పాలను పెట్టుకుని ఈ లోకంలో అవతరించాడు. ఎల్ల నరసింహావతారం మృగాణాంచ మృగేంద్రోహమని నందనందనుడి అవతారాల్ని స్వామి స్వీకరించాడు. ఆ అవతారాలలో నృసింహావతారం అనేది భయం తోనే భగవంతుడు అవతరించాడు కదా. ఆ అవతారాలలో నృసింహావతారంలో மணிகளாலே அணிந்து அங்கணந்த நடை கிடக்கும் அம்மான் படியன் மணந்த நடை கிடக்கும் வந்து தவேந்திரைகள் செம்பவனவன் மொத்தம் வந்து ஒருவன் பொன்னிய சீர்மார்வன் திருவள்ளி கேணியான் சென்ற செங்கண்மாரங்கள் மால் சேர்ந்தேராசேவடிக்கே செம்மலர் கை தொழுதே. సింహ వాహనం పైన ఊరేగుచున్నటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య పేయాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి మూండ్రాం తిరువందాది అనే ఆ దివ్య ప్రబంధాన్ని మనమంతా కూడా విన్నాం. ఆళ్వారులు ఎల్లప్పుడూ కూడా దేవదేవుని యొక్క దివ్య స్వరూప రూప విభవ ఐశ్వర్యాలంతటినీ కూడా తమ యొక్క ప్రబంధాల్లో వర్ణించి ఉన్నారు. తిరుక్కండేన్ పున్ మేనిహండేన్ తిహళ మరుక్కన్ అణినిరమటువంటి అవతారమే ఈ నృసింహావతారం. ప్రత్యేకంగా మృగరూపంలో కానీ మానవ రూపంలో పరిగ్రహించడం అనేది మనకు విషయం. పక్కన ఆయుధాలంతా కూడా పక్కన పెట్టేసినట్టు దేశకుల వారిక్కడ ప్రత్యాదిష్ట పురాతన ప్రహరణ గ్రామ ఉబలాటం కుతూహలం మనకు ఉండాలన్నమాట. అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. దీన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టు. మనం సాధు జయమంగళం మాధవుల కూ